డిఎస్సీ పోస్ట్ పోన్ అయిందని దిగులు చెందుతున్నావా? అయితే ఇది నీకోసమే, ఒక్కసారి విను. కాలం కలిసి రాకపోతే శ్రీరాముడు 14 ఏళ్ళు, ధర్మరాజు 13 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. అలాంటి మహనీయులే ఓపికగా ఎదురు చూశారు, ఇక మనమెంత? సో నేను చెప్పేది ఏంటంటే, డిఎస్సీ అనే యుద్ధం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు ప్రస్తుతం ఉన్న రోజుల్లో. కానీ ఆ డిఎస్సీ అనే యుద్ధంలో నువ్వు విజయం సాధించాలంటే నీ బ్రెయిన్ అనే ఆయుధాన్ని ఎప్పుడు పదును పెడుతూనే ఉండాలి. నువ్వు పదును పెట్టడం ఆఫ్ చేసిన తర్వాత యుద్ధం వస్తే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటావు. సో యుద్ధం అనేది ఎప్పటికైనా వస్తుంది, కానీ అది ఎన్ని రోజులు పట్టినా, ఎన్ని ఇయర్స్ పట్టినా నువ్వు నీ ప్రిపరేషన్లో ఉండాలి. డిఎస్సీ పోస్ట్ పోన్ అవుతుందని నేను ముందే చెప్పాను. మరియు చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది ఏంటని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. కానీ నేను నాకున్న నెట్వర్క్ని బట్టి నేను మెసేజ్ అనేది ఇస్తున్నాను మీకు. అది పోస్ట్ పోన్ కావాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్సే డిఎస్సీ గురించి 2-3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉండిపోయి వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ ఆఫ్ చేసి ఇంటి దగ్గర కూర్చొని రూమ్ తీసుకొని చదువుకుంటున్నారు. సో వాళ్ళకి ఎప్పుడు జాబ్ వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. సో మన చేతుల్లో ఉండదండి డిఎస్సీ అనేది. వన్స్ ఈ డిఎస్సీ పోస్ట్ పోన్ ఎందుకు చేస్తున్నారంటే, కొన్ని కోర్ట్ కేసెస్ మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ తర్వాత రాకుండా, వన్స్ మనం డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఆగకుండా ఉండాలి అని పెద్ద నిర్ణయం తీసుకొని ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఉండడానికి కోసమే లేట్ చేసి చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ద్వారా డిఎస్సీ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు మన గవర్నమెంట్ అనేది. కంగారు పెట్టడం ద్వారా కోర్టు కేసులు అనేది పెడతారు. సో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. నేను 2018లో రాస్తే 21లో పోస్టింగ్ ఇచ్చారు నాకు. సో ఇలాగా చాలామందికి అలానే ఇచ్చారు. సో కోర్టు కేసెస్ అని ఇవన్నీ పోరాటాలు జరుగుతాయి, చాలా ధర్నాలు జరుగుతాయి. 2018 డిఎస్సీ ధర్నా అని కొట్టండి యూట్యూబ్లో, ఎన్ని గొడవలు చేసాము, నీళ్ళ ట్యాంకులు వాటర్ ట్యాంకులు ఎక్కేసి చాలా పెద్ద ధర్నాలు చేసాం, చాలా యుద్ధాలే చేసాం. సో అలాంటివి ఏమీ జరగకుండా ఈ డిఎస్సీలో ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను. నేనైతే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, నేను మీకు హెల్ప్ చేయాలనే వీడియో చేస్తున్నాను, అంతకు మించి ఏది కాదండి. మీరు అబ్జర్వ్ చేశారు కదా, నేను నా వీడియోస్లో ఎక్కడ కూడా యాడ్స్ రావు, నేను యాడ్సెన్స్ అనేది ఆఫ్ చేశాను. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మీరు నా వీడియో చూసిన తర్వాత యాడ్స్ వస్తే మీ టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు నా టైం ఇవ్వాలి, మీకు టైం వేస్ట్ అవ్వకూడదని నేను ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. నన్ను తిట్టుకోకండి. కొంతమంది అంటే నన్ను ఆంధ్ర కాదు ఇటు తెలంగాణడు ఇట్లా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నా స్లాంగ్ అనేది కొన్నిసార్లు తెలంగాణ స్లాంగ్ వస్తుందండి. ఎందుకంటే నాది స్టడీ మొత్తం హైదరాబాద్లోనే, ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నాను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ దోమలగూడ హైదరాబాద్. సో ఆ స్లాంగ్ అనేది వస్తూ ఉంటుంది, మీరు కంగారు పడకండి. నేను ఆంధ్ర ఈస్ట్ గోదావరి, మాది చెప్పాను కదా మా ఇల్లు మొత్తం అంతా చూపించాను కదా. నాకు చేయాల్సిన అవసరం లేదబ్బా, మీకు హెల్ప్ చేయాలనే మీకనే కాదు మన ఛానల్ పెట్టిందే మిడిల్ క్లాస్ స్మైల్స్ అనేది. పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాం. 3 టీచర్స్ కలిపి ఈ ఛానల్ని స్థాపించడం జరిగింది. సార్ వాళ్ళు చాలా బిజీ ఉండడం వల్ల ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వస్తారు ఫ్యూచర్లో కంపల్సరీ వస్తారు. సో చేస్తాను వీడియోస్, మంచి వీడియోస్ చేస్తాను, కంగారు పడకండి. టైం లేక నేను చేయలేకపోతున్నాను. మనకి టైం డిఎస్సీకి టైం ఇచ్చాడంటే మీకు ఒక అదృష్టం కింద భావించాలి. అంటే అందరికి అనట్లేదండి, ఎప్పుడో చాలా అంటే 2000 చాలా డేస్ నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరైతే పట్టు వదలకండి, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. టెట్ బోర్డర్లో కూడా క్వాలిఫై అయ్యారు చాలామంది, వాళ్ళకి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. చాలామంది కాల్ చేశారు, అన్న నాకు క్వాలిఫై అయ్యాను మీరు చెప్పినట్టే ఇట్లా అయింది అట్లా అయిందని నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ స్మైల్స్. థ్యాంక్ యూ.